చెప్పండి. అంటే పార్టీలో లోపం ఎక్కడ ఉందని అనుకోవాలి నాగేశ్వర గారు? ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారి విషయంలో మొన్నటి వరకు ఇప్పటికీ స్టిల్ ఇంకా తలనొప్పులు ఎదుర్కొంటూనే ఉంటుంది మీ పార్టీ. ఇంకా కూడా ఆయన విషయం ఇంకా కొలిక్ రాలేదు. షోకాజీ నోటీసులు అయితే ఇచ్చారు, సస్పెండ్ చేస్తారా లేదా లేదంటే లోక్సభ స్పీకర్ ఏ డెసిషన్ తీసుకుంటారా అనేది ఇంకా పెండింగ్ లో ఉంది. ఇంతలో మళ్ళీ ధర్మాన ప్రసాద్ రావు గారు మీ వైపు మీ పార్టీలో ఉన్న నేత కీలక నేత మీరన్నట్టు సీనియర్ నేత మాజీ మంత్రి నిజంగా మంత్రి పదవి దక్కలేదని అక్కసేనా? అక్కసేనండి, అంతకుమించి ఏం లేదు సార్, అంతకుమించి ఏం లేదు సార్. మంత్రి పదవి కూడా వన్ బై వన్ అందరికీ ఈక్వేషన్స్ ప్రకారం కమ్యూనిటీల ప్రకారం అన్ని విధాలా చేసుకుంటూ వస్తున్నారు. ఏమండి 60 మంది రెడ్లు గెలిస్తే వాళ్ళకి ఇవ్వకోకుండా 4 ఇచ్చారండి, మరి 40 మంది 30 మంది కాపులు గెలిస్తే 5 ఇచ్చారండి. ఏ కమ్యూనిటీని వదిలిపెట్టాడండి జగన్మోహన్ రెడ్డి? కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే వీళ్ళకి దక్కినట్టే కదా, వీళ్ళ సోదరుడికి ఇచ్చారు కదా మీరు. అవును, ఇంట్లో ఆల్రెడీ పదవులు ఉన్నారు కదా ఆయన. ఇప్పుడు మా బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీలో ఎంపీ ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి అంటే 151 మంది ఎమ్మెల్యేలని ఇంతమంది ఎంపీలని సముదాయించడం ఎవరి వల్ల అవుద్దండి? 40 ఏళ్ల వయసులో ఆయన ముఖ్యమంత్రి అయ్యి మీ అందరి చేత కూడా మన్నలు పొంది మొన్న నీ నోటితో నువ్వేగా జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు దేవుడు అని చెప్పావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పార్టీని ఎందుకు రోడ్డు మీదకు రాగుతున్నారు? మీరందరూ రోడ్డు మీదకు రాగినా కానీ ప్రజలంతా కూడా పార్టీ వైపు ఉన్నారండి. ఇవాళ అమ్మఒడి కానీ ఇంకోటి ఇంకోటి కానీ అభివృద్ధి పథకాలు కానీ దిశ చట్టాలు కానీ ఇట్లా రకరకాలన్నీ చేసి ఎప్పుడన్నా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో ఎప్పుడన్నా ఇలాంటివి జరిగినాయా? దళితుల మీద దాడులు కానీ చూడండి మీరు ఒక్కోటి బీసీలకు కానీ. దయచేసి ధర్మాన ప్రసాద్ గారు పార్టీని బజారు కీర్చొద్దు. మీరంటే గౌరవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు సముచిత స్థానం కల్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయట్లేదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.